చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రైవేటు ఆసుపత్రి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైపోయింది. కుప్పంపై బాటికి చెందిన ఓ మహిళకు కడుపు నొప్పి ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రిలో చేర్పించారు బంధువులు. పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పుకొచ్చిన డాక్టర్లు పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత వేరే ఆసుపత్రికి వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. అంతలో హుటాహుటిన వేరే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా ఆరోపి మహిళ మరణించిందని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. ఈ మరి ఏడు చెప్పవలసిన హాస్పిటల్కి శుభం కేర్ హాస్పిటల్కి వచ్చినాక ఏమంటారంటే కడుపు నొప్పి ఇటువంటి చూపించిన దానికి పర్వాలేదు, ఏం బాగలేదు, బాగుంది అని చెప్తారు. ఎత్తుకొని తొమ్మిదిన్నరకు పైన ఈ మరి కొంచెం సీరియస్గా ఉంది, మీరు ఏమన్నా ఎత్తుకోపోయి చేరుకోవాలంటే చేరుకొని ఉంటాం మేము. వాళ్ళు ఏం చెప్పలేదు. తొమ్మిది ముక్కలు 10 గంటలకు ఫోన్ చేసేసి ఈ మరి సీరియస్గా ఉంది ఎత్తుకోరా అని చెప్తారు. వచ్చినాక ఆంబులెన్స్ స్టార్ట్ చేస్తే ఆంబులెన్స్లో డీజిల్ లేదు అని చెప్తా ఉన్నారు కుప్పం కేర్ హాస్పిటల్లో. ఈ మరి ఆంబులెన్స్ స్టార్ట్ చేసి నేను డ్రైవరు, నేను కమిషనర్, కుప్పం కమిషనర్ డ్రైవర్. నేను ఆంబులెన్స్ స్టార్ట్ చేస్తే డీజిల్ లేదు అంటారు ఆంబులెన్స్లో. చెప్పిన దానికి అడిగిన దానికి ఏమంటారు అంటే ఈ మరి ఎవడో బండి ఎత్తుకపోతాడో, దాంట్లో డీజిల్ ఉందా లేదో నేను చూసుకుని ఎట్లా అని అడుగుతా ఉన్నారు. ప్రాణం పిఎస్ ఎత్తుకపోతే పిఎస్లో ఏమంటారు అంటే 10 నిమిషాల ముందు తొడగొచ్చిందే నేను కాపాడి ఉంటాను అంటా ఉన్నారు. వీళ్ళ నుంచి కుప్పం కేర్ హాస్పిటల్ నుంచి నా మా అత్త కూతురు ప్రాణాలు పోయింది ఈరోజు. కానీ ఇదికంతా కారణం ఎవరు అంటే కుప్పం కేర్ హాస్పిటల్ 10 నిమిషాల ముందు తొడగపోయినా నా అత్త కూతురు ప్రాణాలు నీగిపోయింది. ఇట్లా ఎన్నో ప్రాణాలు పోయింది ఈ హాస్పిటల్ ముందు, మా ఇల్లు కూడా పక్కలోనే నేను చూసినాను. కానీ ఇప్పుడు నా అత్త కూతురికి జరిగింది కాబట్టి నేను ఇంత బాధపడుతూ ఉన్నాను. ఇంతకు ముందు ఎప్పుడైనా చూసి నేను 3-4 సార్లు చూసినాను కానీ ఇంత బాధపడలేదు. ఆయన డాక్టర్కి ఫోన్ చేస్తే ఆయన ఏమంటాడే, నేను చెన్నైలో ఉన్నాను, మా డ్రైవర్ ఇద్దరు మాట్లాడు అంటాడు. ఇదంతా తప్పు మాట, మాకేమో ఒక న్యాయం జరగాల, మాకి ఏమో ఒక న్యాయం జరగాల. చూడే నైట్ 8-9 నుంచి ఈడే ఉన్నాము. ఇప్పుడు పొద్దున్న 7-9-10 అవుతా ఉంది, ఇప్పుడు 8 గంటల అవుతా ఉంది, ఇప్పుడు కూడా ఈడే ఉన్నాము. మాకేమో ఒక న్యాయం జరగాల. 8 గంటలకు వస్తుంది సార్, వేదులు వాంతులు అనేసి ఒక ఇంజక్షన్ వేసి 2 జ్యూస్ పోసి పానం పోడ్చా ఏం పిచ్చేసిందల్లా మమ్మల్ని. మేమే అన్నపోయి మా కడపాత్రం మేము కూల్చేసేవాళ్ళు, మూట్లు మోసుకునేవాళ్ళు. మా కడపాత్రము మేము కాపాడుకోవాలి, ఇట్లా వాళ్ళు నోట్లో పెట్టుకుంటే ఇది న్యాయం కాదు.